పరిశ్రమలకు ఏదైతే మళ్ళ షాక్ ఇచ్చారు మొన్నటి దాకా గృహోపకరణాలకు సంబంధించి విద్యుత్ ఛార్జీలు పెంచిన నేపథ్యంలో ఇప్పుడు పరిశ్రమలకు కూడా ఇందాక మీరు అంటే సస్పెండ్ చేశారు 6 పైసలు ఉన్నది దాదాపుగా 94 రూపాయలు ఒక పైసలు రూపాయి దాకా పెంచారు దీని ఎలా చూడాలంటారు ఇప్పటికే పారిశ్రామికంగా జగన్ రెడ్డి అధికారంలోకి వస్తేనే కియా సంస్థను ఇక్కడి నుంచి తీసేస్తారంటాం ఆ తర్వాత తూచంటాం ఇట్లా చూస్తున్నాం చాలా సంస్థలు ఏపీకి రావాల్సిన పక్కన తమిళనాడుకి వెళ్ళిపోతున్నాయి తెలంగాణకి వెళ్ళిపోతున్నాయి లేదా కర్ణాటకకి వెళ్తున్నాయి ఈ నేపథ్యంలో పారిశ్రామిక అసలు ఎక్కడ కూడా ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళని నేపథ్యంలో నిరుద్యోగం పెరుగుతున్న నేపథ్యంలో ఇది ఎటువంటి గుదిబండి అవకాశం ఉంది వాస్తవంగా నిన్న తీసుకుంది విద్యుత్ పరంగా తీసుకున్న నిర్ణయం చాలా శరాగతమైన నిర్ణయం అది మొన్న గృహ వినియోగదారులకు పెంచినప్పుడు 1400 కోట్ల అదనంగా భారం పడుతుంది అనుకున్నప్పుడు ఆగస్టు నుంచి ట్రూ అప్ ఛార్జీలు ఇంకొక 3000 కోట్ల భారం మోపే ప్రయత్నం జరిగినప్పుడు వీళ్ళు ఘనంగా చెప్పుకున్నది ఏంటి అంటే పారిశ్రామిక వాణిజ్య అవసరాలకు మేము పెంచట్లేదు వాటిని అట్లాగే ఉంచామని చెప్పారు చెప్పినాళ్ళు ఇప్పుడు దొంగచాటుగా వేసిన దెబ్బ ఏంటి అంటే అంటే ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఛార్జ్ అంటారు అది విద్యుత్ రుసుము దాన్ని యూనిట్కి 6 పైసలు ఉన్న దాన్ని ఏకైకన 94 పైసలు అదనంగా పెంచి 1 రూపాయికి ఛార్జ్ పెంచారు ఇప్పుడు అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి ఆక్వా పరంగా విపరీతంగా విదేశీ మార్క ద్రవ్యం ఆర్జించి పెడుతున్న రొయ్యల చెరువులకి 5 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యూనిట్కి రూపాయిన్నరకి అంటే సబ్సిడీ మీద వాళ్ళకి రూపాయిన్నరకి కరెంటు సరఫరా జరిగేది దాన్ని ఈరోజు ఏం చేశారంటే 5 ఎకరాలకి లిమిట్ చేశారు 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే సబ్సిడీ రేట్కి వస్తుంది 5 ఎకరాలు దాటిన చెరువులు ఉంటే వాళ్ళకి 3.85 రూపాయలు కట్టాలి ఏం చెప్పాను వాళ్ళ మీద కూడా బరువు మోపారు అదే సందర్భంలో ఇంకో ఏం చెప్పారంటే ఆక్వా హబ్బు అంటే చెరువులకి వాళ్ళు నోటిఫై చేసిన ఏరియా దాటి బయట కనుక చెరువులు ఉంటే వాళ్ళకు వాణిజ్యపరమైన రేటు చొప్పున కట్టాల్సి ఉంటుంది అని చెప్పని ఈరోజు వార్తల్లో వచ్చింది ఇవి అంటే ఒకప్పుడు వ్యవసాయ భూములుగా ఉన్న వాటిని చెరువులుగా మార్చి రైతులే ఉన్నారు అక్కడ అక్కడ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కోటీశ్వరులు కాదు ఉంది వాళ్ళకి ఆ సబ్సిడీ ఇవ్వడం కోసమే ఆ రంగాన్ని ప్రోత్సహించడం కోసం వాళ్ళ చేసిన విజ్ఞప్తి మీదట గత ప్రభుత్వం ఒక సానుకూలమైన నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు దాన్ని 5 ఎకరాల లోపు అని చెప్పిన చిన్న రైతులుగా కుదించే ప్రయత్నం చేయడం ఒక సహజంగా ఏమైందంటే ఇప్పుడు ఆర్గనైజర్గా 50 ఎకరాలు 100 ఎకరాలు చెరువులు కూడా చాలామందికి ఉన్నాయి 10 ఎకరాలు పైన ఉన్న చెరువులు చాలా ఉన్నాయి ఇప్పుడు వాటికి మొత్తం 3.85 రూపాయలు పడుతుందని చెప్పాను అంటున్నారు అదే సందర్భంలో ఇప్పుడు పారిశ్రామికీకరంగా చూసుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏషియన్ పేపర్ పల్ప్ యూనిట్ రామాయపట్నం దగ్గర ప్రపోజ్ చేసింది వెళ్ళిపోయింది జియోది 15,000 కోట్ల రూపాయలు టెలికాము జియో ఫోన్స్ తయారీది తిరుపతిలో ప్రపోజ్ చేసింది వెళ్ళిపోయింది లూలు గ్రూప్ వెళ్ళిపోయింది ఇట్లా మనం శ్రీకాకుళం నుంచి హిందూపుర దాకా చూసుకుంటే ఈ ప్రభుత్వం పుణ్యాన చాలా పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది అటువంటి పరిస్థితుల్లో ఇంకా ఇటువంటి పెట్టుబడిదారు వ్యతిరేక నిర్ణయాలు కనుక ఈ ప్రభుత్వం సైడ్ నుంచి భారం మోపే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే ఖచ్చితంగా పారిశ్రామికవేత్తలు అనేది ఆంధ్రప్రదేశ్ని ఇప్పటికే మర్చిపోయారు ఇక భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అనే పేరు కూడా ప్రస్తావించడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు